దేవునికి స్తోత్రములు. హల్లెలూయ. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, ఉదయకాలం మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శుభనామములు మీ అందరికీ వందనము తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు ధ్యానములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసే ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల జీవంగల దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రభా యొక్క ఉదయకాలం తండ్రి, మేమందరము చేరి నిన్ను స్తుతించడానికి, మీ నామంలో ఆనందించి సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, ఈ యొక్క ఉదయకాలపు ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించమని అడుగుతున్నా. మీ సన్నిధిలో చేరిన మా అందరికీ మీ వాక్యంలో వచ్చి జీవాన్ని మాకు అనుగ్రహించి మా జీవితాల్లో ప్రభా నిరంతరము మీ బిడలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క దినాన ప్రభు ప్రతి వారిని కూడా మీరు ఆయత్తపరచు, దీవించండి. మీ సన్నిధిలో ప్రభా యొక్క ఉదయం ఈ శబ్దం ద్వారా ఉండేటువంటి వారందరికీ మీరు ఆశీర్వాదాలు కలిగించమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియా శ్రోతలారా, యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికీ వందనము తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో బైబిల్ గ్రంథమందు కీర్తనాకారుడు దావీదు భక్తులు రాసినటువంటి ఒక చక్కటి మాటని మనము చదువుదాం. కీర్తన గ్రంథంలో 63వ కీర్తనలో 3వ వచన మందు ఇలాగూ సెలవేయబడతా ఉంది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు దావీదు కీర్తనాకారుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. నీ కృప అనేది జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దావీదు దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నింటిని బట్టి ప్రభు సన్నిధిలో ఆయనకి సాక్షిగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, దేవుని యొక్క కృప అనేది జీవము కంటే కూడా ఉత్తమమైంది అంటున్నాడు. ఉత్తమమైందంటే అన్నింటిలో కూడా శ్రేష్టమైంది. కనుక దేవుని యొక్క కృప అనేది జీవము కంటే, ప్రాణము కంటే కూడా ఉత్తమమైందని జ్ఞాపకం చేశారు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాలము ఇలాగ జీవించి ఉన్నామంటే, ఆయన సన్నిధిలో మనము దేవుని మాటలు వింటున్నామంటే, అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. అందుకొరకే మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలి, దేవునికి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో చేరిన మనము భక్తుడు దావీదు తన జీవితంలో కలిగినటువంటి అనుభవాన్ని మనతో పంచుకుంటుండగా, మనము కూడా అలాంటి అనుభవం కలిగినటువంటి వారంగా మరి దేవునిలో ముందుకు సాగాలి. అయితే ఇక్కడ కృప అనగా ఏంటంటే, అర్హత లేనటువంటి వారికి, యోగ్యత లేనటువంటి వారికి యోగ్యతను కలిగించి అనుగ్రహించేది కృప అని రాయబడతా ఉంది. లోకంలో మనం ఎవరూ కూడా దేవుని యొద్దకు రావడానికి అవకాశం లేని పరిస్థితి. అందరూ కూడా పాపం చేశారు, అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి దేవునిచ్చే మహిమను పొందలేక తప్పిపోయారు. కానీ అలా తప్పిపోయినటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రేమించి ఆయన కృపను మనకిచ్చాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి రావాలని, ఆయనతో తిరిగి మనం కలవాలని. ఆయన మరి ఈ రోజున మనం ఆయన సన్నిధిలో గడుపుతుండగా ఆ కృప అనేది నిజంగానే మన యొక్క ప్రాణం కంటే, జీవం కంటే ఉత్తమమైందని భక్తుడు దావీదు సెలవిస్తూ వచ్చారు. అందుకొరకే మనం ఇక్కడ గమనిస్తున్నట్లయితే, అదే భక్తుడు రాసినటువంటి ఆ కీర్తన గ్రంథంలో నుంచి 108వ కీర్తనలో కూడా 4వ వచనంలో మరి భక్తుడు మనకి ఇక్కడ ఆయన సెలవిస్తూ ఆయన చెప్తున్నాడు కదా,
దేవుని యొక్క సన్నిధిలో మరి మనం ఎప్పుడూ కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయనలో సంతోషించే వారంగా మనం ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఆయన కృప అనేది చాలా గొప్పది, ఆ కృపని ఎవరు కూడా వివరించలేరన్నమాట. కాబట్టి ఇక్కడ మరి 108:4 యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది అని సెలవిస్తున్నాడు. దేవా నీ కృప అనేది ఆకాశం కంటే ఎత్తైనదని చెప్తున్నాడు. ఆకాశమే చాలా ఎత్తుగా ఉండేది. మన భూమి యొక్క ఆ పై దాన్ని గమనించినప్పుడు భూమి ఆ యొక్క 3 రకాల అట్మాస్ఫియర్ని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ చివరిలో ఉన్నటువంటి దానికంటే కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన కృపను ఎక్కడ చూడగలుగుతా ఉన్నామంటే అన్నిటికంటే ఎత్తైనటువంటి ఆకాశము లేదా అట్మాస్ఫియర్లో మనము దాన్ని చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటున్నాడు. ఇంకోసారి అంటాడు నీ కృప ఆకాశ మహాకాశముల పట్టజాలంతగా ఉంది అని చెప్తున్నాడు. ఆకాశాన్ని మహాకాశాన్ని పట్టజాలంతగా దేవుని యొక్క కృప మన ఎడల దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకొరకే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించే వారంగా ఆయన మహిమపరిచే వారంగా ఆయన నామాన్ని ఆరాధించి ఆయన సన్నిధిలో మనము దేవునికి సాక్షులుగా ఉండేట్లుగా మనం ఉండటానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన కృపని మనకి విడవకుండా మనం చూపిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంది, సెలవిస్తూ ఉంది. అందుకని మనం చూస్తున్నట్లయితే ఇదే కీర్తన గ్రంథంలోనే 30వ కీర్తనలో 5వ వచనం అంటున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కోపము నిమిషం మాత్రం ఉండదు కానీ ఆయన యొక్క దయ కృప అనేటువంటిది ఆయుష్కాలం అంతయు నిలిచి ఉండును అని సెలవిచ్చాడు. ఆయన దయ అనేది కృప అనేది ఆయుష్కాలం అంతా నిలిచి ఉంటుంది. ఆ యొక్క కృప కొద్దిసేపు ఉండేది కాదు. ఒకసారి కృప అనుగ్రహించబడింది మనకంటే ఆ కృప మనం జీవించినంత కాలము మన ఆయుష్కాలం అంతా కూడా అది మనకు తోడుగా ఉండేదని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆ యొక్క ఆయుష్కాలము దేవుని యొక్క కృప అనేది దేవుడు మనకి కలుగు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం సంతోషంతో ఆనందంతో దేవుని మహిమపరిచేవారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు మనకి జ్ఞాపకం చేయబడుతూ మరి దేవుడు చెప్తూ వచ్చాడు కదా, మరి ఆ యొక్క ఆ దేవుని యొక్క సన్నిధి కాంతిలో ఆ కృప అనేది ఇంకా ఎలాంటిదయ్యా అంటే అది అమూల్యమైందని చెప్తున్నాడు. అది ఎంత అమూల్యమైందో అంటే మనము వెల కట్టలేనటువంటిది. మూల్యం అంటే వెల, అమూల్యం అంటే వెల కట్టలేనటువంటిది అన్నమాట. ఆ వెల కట్టలేనిది లోకంలో ఏది కూడా లేదు కానీ కేవలము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి తన ప్రేమ, కేవలము దేవుడు మనకి ఇచ్చినటువంటి తన కృప అనేది మాత్రమే వెల కట్టలేనటువంటిది అని చెప్పేసి దేవుని వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కీర్తనలో 36వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు కదా, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు అంటున్నాడు. ఆయన కృప అనేది అమూల్యమైనటువంటి, ఆ అమూల్యమైన కృప దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ ఉదయకాలం మన జీవితాల్లో మనము దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుడు ఇచ్చిన కృపలో ఆయన రెక్కల నీడలో మనం ఆశ్రయాన్ని కలిగినటువంటి వారంగా మనము ఉండాలని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ కృప అనేది ఇంకా భక్తులు తమ జీవితాల్లో అనుభవించింది మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అపొస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, దేవుని యొక్క కృప అది నాకు చాలు అని చెప్తున్నాడు. ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, శ్రమలో బాధలో ఉన్నప్పుడు మనల్ని విడవకుండా మన జీవితాలకు కావాల్సినటువంటి ఆదరణ అనుగ్రహించి ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉన్నాడు. అపొస్తలుడు పౌలు గారు ఆయన జీవితంలో ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, ఎంతో బాధలో దేవునికి ప్రార్థన చేస్తాడు. అయ్యా ఏంటి నాకు ఈ బాధ అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు కదా, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఎంత గొప్ప మాట అండి, ఆయన కృప మనకి చాలినంత ఇచ్చాడు. ఎవరన్నా ఏమైనా పెట్టినప్పుడు కొంచెం ఇస్తారు కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృప చాలినంత ఇచ్చాడట, ఆయుష్కాలం అంతా ఇచ్చాడట. కాబట్టి ఈ ఉదయము మనం లేచి దేవుని సన్నిధిలో ఆ
ఆ కృప కొరకు ఎదురు చూడాలి. ఆ కృపను మనం పొందాలి. ఆ కృప కొరకు మనం ఎదురు చూసి దాన్ని పొంది ఆ కృపలో మనం సంతోషంతో ప్రభువుని మనం మహింపరిచే వారంగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ప్రభువు చెప్పినట్లుగా ఎఫెసీ పత్రికలో కూడా అంటున్నాడు కదా, 4:7 అంటాడు, దేవుడు మనకు కావలసినటువంటి ఆ యొక్క విశ్వాసము ద్వారా ఆ పరిమాణం అనేటువంటిది, కొలత అనేటువంటిది దేవుడు మనకి అనుగ్రహించాట. ఆ కొలత అనేది ఎలాంటిదయ్యా అని మనం చూస్తున్నట్లయితే ఆ కృప మరి దేవుడు పరిమాణం పొంది మనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో ఎఫెసీ అనేటువంటి పుస్తకంలో మరి 4:7 ఆయన మనకు రాస్తూ ఈ చక్కటి మాటను ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఆ మాట ఏంటనగా దేవుడు అంటున్నాడు కదా, అదిగో పౌలు గారి ద్వారా ఈ మాట మనకి సెలవిస్తూ ఆయన చెప్తున్నాడు కదా, మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఈరోజు ఎంత పరిమాణము కృప నువ్వు పొందావు? దేవుని దగ్గర నుంచి అధికమైన కృపను మనం పొందాలి. కాబట్టి ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప అనుగ్రహించాలి. ఆయన ఉచితమైన వరం అనేటువంటిది రక్షణ. ఆ రక్షణ కలిగిన మనము ఆ రక్షణ పరిమాణంలో దేవుని యొక్క కృపను మనం పొందాలి. కాబట్టి ఈ యొక్క ఉదయము దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమందరం ఈ యొక్క ప్రభు పాదాల దగ్గర చేరు. దేవా, అమూల్యమైనటువంటి నీ కృపని, ఆకాశ మహాకాశములు పట్టజాలంత ఎత్తైనటువంటి నీ కృపని మాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి మనం మహింపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దావీదు సెలవిచ్చినట్లుగా ఆయన కృప జీవము కంటే ఉత్తమమైందట, మన ప్రాణము కంటే కూడా ఇచ్చిన కృప ఉత్తమమైంది. ఆయన కృపనిచ్చాడు కాబట్టి మనం జీవించున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో నా పెదవులు నిన్ను స్తుతించును అంటున్నాను. ఉదయము ఆ కృప కొరకు ఎదురు చూద్దాం, ఆ కృపను మనం పొందుదాం. ఆయన సన్నిధిలో మనం అందరం కూడా దేవుని దగ్గర ప్రభువుని ప్రార్థిస్తూ ఆయన యొక్క కృపని కలిగిన వారమై దినదినము అధికమైన కృప మనం పొందుతూ ప్రభువులో మనం ముందుకు సాగాలి. పౌలు గారు అంటారు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 2:9 ఆయన ఒక చక్కటి మాట జ్ఞాపకం చేసినది ఏంటంటే, ఆయన ధనవంతుడై ఉండి మనము దారిద్రంలో ఉండకుండా మనను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా చేయబడి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని హెచ్చించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన కృపను మెండుగా మనకు దయచేశారు. అందుకొరకే ఈ ఉదయం మన జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడిచ్చే కృప దగ్గరికి రండి, ఆ కృపను పొందండి. ఆయన కృప వలన ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయాన్ని కలిగించాడు. ఆయన రెక్కల నీడలో మనం దాచబడి ఆ ప్రభువుని మహింపొందుతాం. ఈ దినమంతా ఆయన కృప ద్వారా మనం కప్పబడదాం. ఆ కృప మనల్ని కప్పినట్లయితే ఈ లోకంలో ఏది మనల్ని ఏమీ చేయలేదు. అందుకొరకే ఈ ఉదయం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కృపతో నన్ను కప్పు నాయన, నీ కృపలో నన్ను ఎత్తిపట్టు ప్రభువా. నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క వరం యొక్క పరిమాణం చొప్పున అధికమైన కృపను నాకు దయచేయి నాయన. ఈ దినమంతా నీలో సంతోషించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నిన్ను నా పెదవులతో కీర్తించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. దాని కృపని మనం వేడుకున్నాం, ప్రార్థించుకున్నాం. అంత తరలవచ్చండి. ఉపదేవు దేవుడిని చూస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థించాడు. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ వందనాలు స్తోత్రాలు. నీ ఉదయకాలము నీ సన్నిధిలో ప్రభావం మేము చేరి నీ దివ్యమైన మాటలు మేము వింటుండగా నీ కృపలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. నీ యొక్క ఆకాశ మహాకాశములను పట్టజాలంతే
అమూల్యమైనటువంటి నా కృపతో మమ్మల్ని కప్పి ఈ దినమంతా నడిపించమని, మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని, మీ సన్నిధిలో సంతోషం సమాధానం దీవెన చేతను మమ్మల్ని నింపి బలపరచమని అడుగుతున్నాను. మీరే మహింపొందుకోండి మా జీవితాల్లో ప్రభా. ఈ దినమంతా తండ్రి మాకు తోడుగా ఉంది, మమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వించుకోండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి ప్రార్థించు. ఒకవేళ ఎవరైనా ఈ దినం బలహీనంగా ఉంటే, అసౌకర్యంగా ఉంటే, అనారోగ్యాలతో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప కృపని వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళకి కావలసినటువంటి ఆ సంపూర్ణమైన విడుదల కలిగించి ఈ దినం నేను స్తుతించడానికి వారికి అవకాశం కలిగించమని, మీ దీవెన ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభువు ప్రియ రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధుడు కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, కాపుదల, పరిశుద్ధాత్మక అన్నిన సహవాసం నడిపింపు ఈ దినమంతా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి కాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దినవంతం మిమ్మల్ని దీవించి కాపాడి మన కృపలో బలపరచుడు కాక. ఆమేన్.